అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడారు. రుణ బాధలు అయితే తొలగిపోతాయి. శత్రు బాధలు అయితే ఉండవు. ఇక ఈరోజు చూసినట్లయితే మీకు విందుల వినోదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మానసిక ఆందోళనతోనే ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఈ రోజు సంతోషాన్ని కలగజేసే కార్యక్రమాలు చేస్తారు. పిల్లలకు కళాత్మక వస్తువులను సేకరిస్తారు. ఇక కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగంలో వారితో ఉత్సాహంగా ఉంటారు. మరి స్త్రీలు జాగ్రత్తగా విషయాలను నిర్వర్తించాలి. మరి స్త్రీలకు గొడవల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నూతన కార్యాలకు ఆటంకాలు కూడా ఏర్పడతాయి. మరి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు స్త్రీలు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు ఈ రోజు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలపై అనాసక్తితోనే ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఈ రోజు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. మరి స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మనసు చంచలంగా ఉంటుంది. మిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి. జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండండి. చెడు సహవాసానికి దూరంగా ఉండండి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరము. ప్రయాణాల్లో మెలకు అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాలు మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. లక్కీ సంఖ్య 79. లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ. నీటి పరిహారంలో ఈరోజు రావి చెట్టు కింద ఉదయాన్నే 5 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో మీరు చక్కగా 7 సార్లు ప్రదక్షిణలు చేసి 10 నిమిషముల పాటు రావి చెట్టుకి పసుపుతోటి పూజ చేయవలసి ఉంటుంది. ఒక అగరబత్తి అక్కడ వెలిగించవలసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోతాయి. మీకు పిల్లలు చదువులు బాగా రాణిస్తారు. ఇంకా మీ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.